పేపర్ లీకేజ్ అనేది దాని మీద మాట్లాడమంటే నోరు లేదు మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి తాగిమంటాడు బామోద దీనికైనా నేను ముఖ్యమంత్రి చేసింది అన్ని లీకులే ఈ ప్రభుత్వమే లీకుల ప్రభుత్వం లీకుల జాతర నడుస్తుంది ఎగ్జామ్స్ అయితే అవినీతి స్కాండల్ మొత్తం మొత్తం పొట్టుపొట్టు పైసలు చంపి విదేశాల్లో పెట్టుబడి పెట్టి వందల కోట్లు దొంగదందాలలో పెట్టి అసలు కేసీఆర్ నీ కుటుంబాన్ని పరిస్థితి అని చెప్పు ఎనిమిది సంవత్సరాల బతికేంది చెప్పు ఫస్ట్ ఎనిమిది సంవత్సరాల క్రితం నువ్వు ఏం చేసావు నంది నగర్ లో ఒక ఫ్లాట్ లో ఒక ఇంట్లో ఉన్నావు నువ్వు చిన్న ఇంట్లో ఉన్నావు నీ బిడ్డ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ లో ఉన్నది నీ కొడుకు ఇల్లే లేదు నీకెవరు అప్పియలే బ్యాంక్ వరకు గుంజుకపోయారు నీ వాహనాలు గుంజుకపోయారు అటువంటిది నువ్వు వేల కోట్లు ఎట్లా సంపాదించినావు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎందుకు అంధకారమైంది పేపర్ లీకేజ్ మాట్లాడమంటే మాట్లాడకుండా అన్ని లీక్లే కాళేశ్వరం కట్టిండు 30,000 కోట్ల 40,00,000 కోట్లు వేసాడు అక్కడ ఫామ్ హౌస్ పంపు పంప్ హౌస్ అది లీకేజే ఆయన కంటే డబుల్ బెడ్రూమ్ స్లాబ్ లీకేజే మిషన్ పైపులు లీకేజే కంట కట్టలన్నీ కూడా ఆనకట్ట మొత్తం ప్రాజెక్ట్ అన్ని కూడా లీకేజే ఆ ధరని పోటర్ పెట్టిండు ప్రైవేట్ పట్టాలు అన్ని ప్రభుత్వ పట్టాలు మార్చి ప్రభుత్వ ప్రైవేట్ మార్చాడు అవి లీకిలే టీఎస్పీఎస్సీ పేపర్ లీకే 10th పేపర్ లీకే టెక్నాలజీ నేను తోపు కాని నేను పోటీ అంటాడు ఈ కేసీఆర్ కొడుకు ఏం చేసింది టెక్నాలజీ ఏం చేసింది ఇవాళ దొంగలందరూ టెక్నాలజీని ఎట్లా లీకేజ్ చేయాలో ఎట్లా లీక్ చేయాలో పేపర్ అని దానికోసం ఉపయోగించుకుంటారు ఇవాళ అంటే మోడీ గారిని బాగా చేస్తారు మన సెంటిమెంట్ అగిలిస్తారు నువ్వు ఫస్ట్ లీగల్లో మాట్లాడు 30,00,000 మంది యువత బతుకు బంధకారం చేస్తావు ఈ చిన్నపిల్లలు పసిపిల్లలు అసలు ఈ ప్రభుత్వానికి కనీసం పరీక్షలు నిర్వహించేటువంటి చాతగంతలు ప్రభుత్వం ఉంది విద్యా సంస్థల నిర్వహణ చాత కాదు ఆ పాస ట్రిపుల్ ఐటీ మొత్తం నాశం చేసి పట్టేసింది పిల్లలకు ఫుడ్ పెట్టడం కూడా పురుగులు అన్నం పెడుతున్నారు దాని నిర్వహణ చాత కాదు పరీక్షలు నిర్వహించే చాత కాదు పరీక్షలు నిర్వహిస్తే పేపర్ లీకేజ్ అవుతుంది పరీక్షలు అయిపోయినాక కనీసం రిక్రూట్మెంట్ చేస్తారంటే అది మళ్ళా అక్రమాలే మన కేంద్రము ఇలా 10,00,000 ఉద్యోగాలు మోడీ గారి ప్రభుత్వం ఇలా సంకల్పించింది ఎక్కడన్నా పొరపాటు జరిగినాయా నువ్వు కేంద్రమేమో సీదా సాఫీగా నిక్కచ్చిగా నిజాయితీతో నిబద్ధతో నిర్వహిస్తున్నది అక్కడ ఎందుకు అక్రమం చేస్తారు ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి.